అదే సిచ్యువేషన్ లో వెళ్తున్నారట్టు. అసలు అంత డేంజరస్ చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు లైఫ్ లో. గూగుల్ చూపించిన టైం కూడా ఇంకా సరిపోవట్లేదు అన్నమాట. ఇంత షేకీ షేకీగా అవుతుంది అన్నమాట. హలో పీపుల్, ఐ యూ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్ల. ముందుగా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోకి ముందు మన ట్రిప్ లాంగ్ ట్రిప్ యొక్క వీడియోస్ అన్ని పోస్ట్ చేశాను అనమాట. అవన్నీ చూసి టచ్ అయ్యారంటే కంటిన్యూషన్ లాగా ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో మనము ఇప్పుడు శ్రీశైలం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్తున్నాం. అండ్ శ్రీశైలం టెంపుల్ నుంచి మనకు అలంపూర్ టెంపుల్ అనేది 4.5 hours టైం డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. కిలోమీటర్స్ వచ్చేసేసి అరౌండ్ 200 ఉంటుంది. సో ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉంది. అండ్ మనకి పోయేటప్పుడే కాదు వచ్చేటప్పుడు కూడా 50 rupees కలెక్ట్ చేస్తున్నారు. అండ్ మా రిటర్నింగ్ టైం వచ్చేసేసి 150 అట్లా రిటర్న్ అయిపోయాము. ఆ టైం కి ఇలా ఉంది ఘాట్ రోడ్ అంతా. హారన్ కొడతానే నేను మీకు మార్నింగ్ చెప్పాను కదా ఒక డెడ్లీ టర్న్ ఒక్కటే ఒకటి ఉందని చెప్పేసి. అది ఇదే కాకపోతే అంటే మనకు సైడ్ నుంచి కనిపిస్తుంది ఎవరు వస్తున్నారని చెప్పేసి, ప్రాబ్లం లేదు. సో మీకు ఒక రూట్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. మనము ఘాట్ రోడ్ దిగిన తర్వాత కొద్దిసేపు రోడ్ బాగానే ఉంది. ఘాట్ రోడ్ అంతా ఎట్లాగో బాగానే ఉంటుంది. అండ్ దిగిన తర్వాత లైక్ ఒక 2-3 kilometers వరకు బాగుంది. ఆ తర్వాత మొత్తము లైక్ బాగా దారుణంగా ఉంది అన్నట్టు రోడ్డు గుంతల్లాగా. లైక్ డాంబర్ రోడే కాకపోతే గుంతలు వెత్తులు వంపులు అట్లా ఉంది. చూడాలి ఇంకా రీచ్ అయ్యేసరికి ఇంకెలా ఉంటుందో. ప్రెసెంట్ అయితే అలా ఉంది. సేమ్ నేను యాగంటి టెంపుల్ ఏదైతే ఉందో ఆ వీడియో చూడకపోతే మీరు చూసేయండి, అది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఆ టెంపుల్లో రోడ్ అయితే అంటే ఆ టెంపుల్ వచ్చే రోడ్ ఎట్లయితే ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉందన్నమాట. అండ్ యాక్చువల్లీ మనం వెనక్కి వెళ్తున్నాం, కొంచెం అటు సైడ్ వెళ్తున్నాము, మధ్యలో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందేమో చూడాలి. ఇంకా మనము పైకి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడి వరకు లైక్ మనకి టోల్ చార్జెస్ ఒక 200 or 250 అయి ఉంటాయి. అండ్ పార్కింగ్ చార్జ్ పైన కార్ కి 100 rupees ఉంది. పార్కింగ్ అంటే పార్కింగ్ కి స్పేసే లేదు, ఈ రోడ్ పైన ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. కానీ దానికి 100 rupees కలెక్ట్ చేసారు. చెక్ పోస్ట్ దాటిన వెంటనే మనము ఆత్మకూర్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం అనమాట. రోడ్స్ బాగాలేవు, లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక ట్రక్ పట్టే అంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫారెస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ ఇది ఒక యానిమల్ రిజర్వర్ అనమాట. వైల్డ్ లైఫ్ ని బాగా మంచిగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అలో లేదు, బ్యాంబూ షూట్స్ తోని డెన్స్ ఫారెస్ట్ నాకు చాలా నచ్చింది అబ్బా. సో తనకి డ్రైవింగ్ కి బాగా కష్టమైంది, బట్ ప్యాసింజర్ లాగా కూర్చున్న వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ బ్యాంబూ షూట్ ట్రీస్ అండ్ ఆ ఫారెస్ట్ బయట దాకా వచ్చేంత వరకు ఒక్కసారి కూడా ఫుల్ గా ఎండ తగలలేదు. అంత డెన్స్ ఫారెస్ట్ ఉంది. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చేదాకా మనకి ఒక్క పెట్రోల్ స్టేషన్ కూడా లేదు. కాబట్టి మీరు పెట్రోల్ కొట్టించుకుంటే శ్రీశైలం కింద పెట్రోల్ కొట్టించేసుకునేసి పైనకే కిందికి రావాలి. అండ్ మేము మాకు ఆల్రెడీ బ్యాకప్ ఎప్పుడు ఉంచుతారనమాట ఆయన, కాబట్టి మాకేం ప్రాబ్లం రాలేదు. అండ్ ఆ ఫారెస్ట్ కూడా మీరు ఆగడము టిఫిన్స్ చేయడాలు లంచ్ చేయడానికి సేఫెస్ట్ కాదు. సో ఇక్కడ ఆగకండి, ఏదో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కి బాగుంటుంది. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా 60 kilometers సిటీ రోడ్ ఉంది. అండ్ జస్ట్ 60 kilometers కి మాత్రం 1 hour 44 minutes చూపిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు రూట్ ఎలా ఉండబోతుందో. పోను పోను ఇప్పటి వరకు బాగానే ఉంది రోడ్డు. జస్ట్ మనం దగ్గర దాకా వచ్చినాక 9 kilometers నుండి రోడ్ ఇంత దారుణంగా ఉంది. అందుకేనేమో గూగుల్ తల్లి 31 minutes చూపిస్తుంది జస్ట్ 8 kilometers కి. చూడాలి. అండ్ ఎగ్జిట్ కూడా ఇలాగే ఉంటే మాత్రం మేము తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మొత్తం ఏదో డెన్స్ ఫారెస్ట్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. అండి మన కారు కూడా అదే సిచ్యువేషన్ లో వెళ్తుంది అన్నట్టు. ఇంకా ఆ కార్ ఇంకా బెటర్ గా వచ్చింది. సో మీకు పాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక డేంజరస్ సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి. అదేంటంటే ఈ రూట్లోనే అసలు రోడ్ బాగాలేదు అని ఆ టెన్షన్ కొంచెం ఉంటే ఒక చెట్టు దగ్గర మేకను చంపేసి కట్టేసి వదిలేశారు. అది నాకు తెలిసి ఒక నెల క్రితం కట్టేసి ఉంటారు. ఆ మురుగు వాసన వచ్చి అసలు ఆ విజువల్ చూడడానికి నాకు చాలా భయం వేసింది అనమాట. అలాగుంది
నా బ్రెయిన్ ఆ టైంలో ఫ్రీజ్ అయిపోయి ఉంది, అందుకే వీడియో కూడా తీసుకోలేదు. అండ్ మాకు విషయం తర్వాత తెలిసింది, అది ఏంటంటే ఇది తెలంగాణ అండ్ ఆంధ్రాకి బార్డర్లో ఉందన్నమాట. ఈ రోడ్ అనేది ఇది ఆంధ్ర బార్డర్, మనకు అలంపూర్ వచ్చేసి తెలంగాణలో ఉంది. అండ్ ఈ ఏరియా ఏదో ఆంధ్రాలోనే బ్యాక్వర్డ్ ప్లేస్ ఉందన్నమాట. బట్ వన్స్ ఆఫ్టర్ వీ ఎంటర్ తెలంగాణ, రోడ్ అయితే చాలా బాగుంది, మొత్తం హైవే రూట్ ఉంది. ఫైనల్గా హాఫ్ అన్ అవర్ మేము ఆ రోడ్లో పుట్టుకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇది బాగుంది అనట్లేదు, అట్లీస్ట్ దానికన్నా కొంచెం బెటర్ రోడ్ ఇది ఉంది. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే బీభత్సమైన పెద్ద సజెషన్ ఏంటంటే, మీరు అలంపూర్ నుండి శ్రీశైలం వెళ్తా అన్న ఆలోచన అయితే అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. మీన్ ఇన్ ద బార్డర్ ఏరియా అండ్ సెల్ఫ్ వెహికల్లో వెళ్ళారా సచ్చారే. ఒకవేళ శ్రీశైలం నుండి జోగులాంబ టెంపుల్కి రావాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్స్ వచ్చేయండి, ఈవినింగ్ అస్సలు పెట్టుకోకండి ప్లాన్. అండ్ అదంతా తిరిగిన తర్వాత ఇప్పుడు మనకి మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిన తర్వాత కూడా కొంచెం అట్లాగే దారుణంగానే ఉండే రోడ్డు, ఇట్లా లోపలికి వస్తూ ఉంటే ఇప్పుడు రోడ్ బాగుపడింది, ఇట్లా హైవే రోడ్ లాగా ఉంది కొంచెం బాగా. అండ్ ఇది తుంగభద్ర నది యొక్క బ్రిడ్జ్ అన్నట్టు, సో చూడండి ఎలా ఉంది. అండ్ ఇది దాటిన తర్వాత మనకు టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా టెంపుల్ కనిపిస్తుంది, అక్కడ శిఖరం కనబడుతుంది, అదే అన్నమాట ఇప్పుడు టెంపుల్. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. Take the next right to stay on Alampur Jogulamba Temple Road. Then you will arrive at your destination. And manam inka temple daggariki vachesnamu. Aa route gurinchi bayapadna avasaram ledu. Manam only em antaru Srishalam undu ostunnam antene manaku aa route tagulutundi. Hyderabad nunchi vaste aa route tagaldu. Kam inka manam lopalki velli temple ela undo chuddam. And ikkada kuda entry ticket unnattu undi, 50 or 100 o teliyadu. I mean parking ticket. Ika veldam randi temple loki. ఇదే పార్కింగ్ లాట్, మనకు 50 రూపీస్ కలెక్ట్ చేసిండ్రు ఇక్కడ. అండ్ టెంపుల్ లోపలికి ఎంట్రీ అక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఇలా ఉంది ఫుల్గా పార్కింగ్ లాట్ నుంచి అయితే టెంపుల్. లోపలికి వెళ్దాం ఇంకా, సో ఎంట్రన్స్లోకి వెళ్దాం ఇంకా మనము, ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోదాం. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్ అలా ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి షూట్ చేశాను. నేను షూట్ చేసిందంతా మీకు చూపించాలంటే ఈ జస్ట్ కొంచెం సేపట్లో సరిపోదు, అందుకే ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. ఎస్ ఐ డూ నో దాట్ ఇట్స్ హర్టింగ్ స్వీట్ హార్ట్స్, బట్ మంచి వాటి కోసం ఎదురు చూడడంలో అస్సలు తప్పే లేదు. సో కొద్దిగా ఓపిక తెచ్చుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి, తొందరలోనే అప్లోడ్ చేస్తా, ఐ ప్రామిస్. ఉంటా మళ్ళా, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బై బై మై పీపుల్.